మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలంలో ఇసుక దందా మళ్లీ మొదలైంది అర్ధరాత్రి ఆకేరు వాగులో ముప్పై ఇసుక ట్రాక్టర్లతో అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుంది మరోవైపు భూగర్భ జలాలు అడగంటి పోతున్నాయని రైతులు కన్నీటి అవుతున్నారు అక్రమ దందాను అడ్డుకోవలసిన అధికారులే అక్రమార్కులకు రక్షణగా మారుతున్నారని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి అధికారులకు ఈ దందా చూసి చూడనట్లు ఉంటే అధిక మొత్తంలో డబ్బులు అడుగుతూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి దీనిపై ఉన్నతాధికారులు ఎప్పుడు స్పందిస్తారో తెలియదు